సత్యనారాయణ గారు ఈ డిసెంబర్ మాసానికి సంబంధించి మరి మార్కెట్లోకి కొత్తగా ఏ ఐపీఓలు రాబోతున్నాయి మరి ఐపీఓ అలాట్మెంట్ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా క్షుణ్ణంగా ఎటువంటి అంశాలను పరిశీలించుకోవాలి మరి అలాట్మెంట్ విషయంలో ఆసక్తి ఉన్నట్లయితే మరి అడ్వైజర్ ద్వారా ఎటువంటి అంశాలను అడిగి తెలుసుకోవాలంటారు ఓకే ఇది మంచి ప్రశ్న విష్ణు ఇప్పుడు మార్కెటు పడుతూ వచ్చింది పెరుగుతూ వచ్చింది కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఐపీఓలే ఎందుకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి కంపెనీ కనుక దాని ప్రోడక్టా సర్వీసా తెలిస్తే రాబోయే రోజుల్లో ఆ కంపెనీ కనుక గ్రోత్ని కనుక మనం గుర్తుపట్టగలిగితే మీరు ఐపీఓ చాలా మంచి అనమాట అంటే బిగినర్స్కి లెర్నర్స్ కోసం ఉదాహరణకి మన ఇంట్లో చిన్న అబ్బాయిని ఉండు నర్సరీలో జాయిన్ చేయించాలి ఏదో పక్కన ఉండి టగట జాయిన్ చేయించాం ఓ ఆరు నెలల నుంచి ఎంక్వైరీ అంటే మాటలు వస్తున్నప్పటి నుంచే నర్సరీలో వేయాలి అంటే మంచి స్కూల్ మంచి స్కూల్ మంచి స్కూల్ అని దేనికి ఆలోచిస్తాం అంటే వాడి ఫ్యూచర్ బాగుండాలి అనే ఉద్దేశంతో మనం ఆలోచిస్తాం ఎంసెట్ అయిపోయింది బిలో హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది వాడు ఎక్కడ జాయిన్ చేయాలి ఓ ఎక్కడ అప్లై చేసినా సీట్ వచ్చేస్తుంది కానీ మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి ఎంత వీళ్ళంతా సీనియర్లని అడ్వైజర్లని అడిగి మన రిలేషన్లో ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తారు మా వాడికి బిలో హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది ఏ ఏ గ్రూప్ తీసుకోవాలి ఏది తీసుకోవాలి ఫ్యూచర్లో దానికి ఎలా ఉంటుంది గ్రోత్ మరి వీడు మామూలుది ఏదో తీసుకొని ఇంత నాలెడ్జ్ని వేస్ట్ చేయటం ఎందుకు ఇలా ఇలా మనం ఏదైతే ఎంక్వైరీ చేస్తామో అలానే మనం షేర్ మార్కెట్లోకి ఏదైతే దిగుదామనుకుంటామో దిగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందు ఏం చేయాలంటే ఏ కంపెనీ అయితే ఉందో అంటే సెకండరీ మార్కెట్ వేరు ప్రైమరీ మార్కెట్ వేరు సెకండరీ మార్కెట్లోనూ ఫండమెంటల్స్ బేసిక్స్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లు కంపెనీ యొక్క ప్రమోటరు డెట్లు ప్లడ్జ్లు వారు అవి చూడాలి ఇక ఈ వచ్చేటప్పటికి అసలు ఆ కంపెనీ ప్రొడక్ట్ ఏంది మార్కెట్లో అది ఏమైనా డిమాండ్ ఉందా లేదా రెండోది దాని యొక్క ప్రమోటరు ప్రోడక్ట్ ఏంటిది ప్రమోటర్ ఎవరు ఆ ప్రమోటర్ కూడా ఏమైనా గుడ్ విల్ ఉందా బ్రాండ్ ఉందా అవన్నీ మనం చూడాలి ఉదాహరణకి మీకు ఒక మంచి కంపెనీలు ప్రజెంట్ అవుతున్నాయో ఒక ఐదు విషయం చెప్తా ఇది ఓన్లీ ఒక ఐడియా కోసమే తప్ప ఇవి ఏదైతే ఐపీయూ వచ్చిందో మరలా మీరు ఆ టైంలో మేము దాని యొక్క ఎనాలిసిస్ చెప్పడం జరుగుతుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అవి చెప్పడం జరుగుతుంది డెసిషన్ మాత్రం మీదే ఎందుకంటే నేను ఏదో కొనమని కొర వద్దని అప్లై చేయమని మనమే మనం ఎందుకంటే అప్లై చేసిన తర్వాత మార్కెట్ సినారియో బాగాలేకపోతే మంచి కంపెనీ కూడా ఫాలో అవుతుంది అప్లై చేసిన తర్వాత మార్కెట్ కనుక బాగుంది అనుకుంటే బాగలేని కంపెనీ కూడా పెరుగుతుంది అంతే తప్ప ఇది ఒక ఇన్ఫర్మేషన్ కోసమే తప్ప ఇది ఒక ఐడియా కోసం తప్ప ఇంకా వేరే విధంగా అయితే కాదు ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఉంది ఆదానీ విల్మార్ ఆదానీ గ్రూపు ఆ ఆదాని విల్మార్ ఏదైతే ఉందో ఇది ఆ ప్రోడక్టు ఫార్చ్యూన్ ఈ ఫార్చ్యూన్ అంటే ఏంటి మన మైదా నూనెలు బియ్యపిండి గోధుమ పిండి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫార్చ్యూని అనమాట ఉదాహరణకి ఉన్నాయి సోయా ఉంది పప్పులు ఉప్పులు పంచదార నూనెలు తర్వాత దీనికి సంబంధించి అంటే ఈ ఫార్చ్యూన్ అనేది తెలవంది కాదు ఏ సూపర్ మార్కెట్లోకి పోయినా ఆన్లైన్లో కానీ ఏది చూసినా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే ఐటమ్స్ అంటే ఫుడ్కి సంబంధించింది ఇది ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుర్తు ఫార్చ్యూన్ కానీ సన్ఫ్లవర్ కానీ విజయ కానీ ఏదైనా సరే ఆయిల్ ఒకటే మాట ఇవన్నీ కూడా ఎక్కడ పామాయిల్ ఉంది షిప్ వస్తుంది కాకినాడకి అక్కడ కంటైనర్లో అవి పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉంటాయి కొన్ని వేల లీటర్లు పెట్రోలు డీజిల్ ఎట్లయితే పోతూ ఉంటుందో కొన్ని వేల లీటర్లు ఆయిల్ వస్తుంది ఏం లేదు ఒక పేరు పెట్టుకోవటం సతరాయణ బ్రాండు కవర్లో పెడుతుంది లీటరు అర లీటరు ఇక ప్యాక్ చేస్తూ ఉంటుంది ఇక మార్కెట్లో అమ్మితే మనం తొంభై తొమ్మిదికి అమ్ముతారు ఇంకో తొంభై తొమ్మిది అయితే తొంభై తొమ్మిది ఇంకొక ఏమవుతుంది బ్రాండ్ వచ్చేస్తుంది ఆహా ఫార్చ్యూన్ బ్రాండు సన్ఫ్లవర్ బ్రాండు విజయ బ్రాండు ఓ మూ పేరు బ్రాండ్లు ఉంటాయి అన్నీ లోపల ఒకటే నూనెలు ఉదాహరణకి సింపుల్ లాజిక్ చెప్తున్నాం మనము ఒక బియ్యం కొట్టుకుపోతే కర్నూలు సోనా అండి అంటాడు అన్నీ బ్యాగులు బాయ్యం డిజైన్లతో ఉంటాయి ఎన్ని పేర్లతో ఉంటాయి కానీ బియ్యం మాత్రం ఒక్కటే ఎందుకు అంటున్నంటే మన రైస్ మిల్ ఉంది ఆ రైస్ మిల్లో లో ఏమీ లేదు ఏ బ్యాగ్ ఇస్తే దాన్ని కుట్టి ఇస్తాడు అంతే తప్ప బియ్యం మాత్రం అదే అబ్బా కర్నూలు సోనా కావాలండి ఆ కర్నూలు సోనా అండి అని అంటాడు అబ్బా ఇది కొంచెం కాదు కొంచెం కాస్ట్లీ ఇది ఓకే అని ఇంకో బ్యాగ్లోంచి కొట్టి ఇస్తాడు కానీ బియ్యం మాత్రం అవే అంటే ఏంటిది మనకు గనక తెలిస్తే బ్రాండ్తో పని లేదు అసలు మేము రైస్ మిల్లుకి మేము బ్రాండ్ చూసుకోం బియ్యం చూస్తాం ఎందుకు మనకు తెలుసు అది ఏమైనా ఉట్టి అని ఇది కూడా అంతే ఆదాని ఒకటి బ్రాండు అంటే ప్రమోటరు ఈ విల్మార్ అనేది వాళ్ళ కంపెనీ వీళ్ళెంతకు వస్తారు ఐదు వేల కోట్లు ఐపిఓకొస్తున్నారు ఫార్చ్యూన్ అనేది వీళ్ళ బ్రాండు తర్వాత గో ఎయిర్లైన్స్ అని ఇంకో కంపెనీ ఉంది ఈ గో ఎయిర్లైన్స్ ఏంటిదంటే గో ఎయిర్లైన్స్ ఇది ఎయి ఎయిర్లైన్స్ అనమాట దీన్ని ఏమంటారు అంటే గో ఎయిర్లైన్స్ గో ఫస్ట్ అంటారు గో ఫస్ట్ అంటే ఫస్ట్ ఎల్ అండ్ డి అని అర్థం ఫ్లై గో ఫస్ట్ డాట్ కామ్ ఆ వెబ్సైటు మనం ఏం చూడాలంటే ఏదైనా సరే ఆదాన్ని విలుమారని ఒక ఐపీఓ చెప్పినాం వెమంటే ఏం చేయాలి ఆదాన్ని విల్మార్ ఒక గూగుల్కి వెళ్ళి లింక్ కొట్టాలి కొట్టగానే ఆ కంపెనీ యొక్క ప్రొడక్టర్ ఎవరు ప్రమోటర్ ఎవరు అది ఏం చేస్తుంది అవన్నీ చూస్తుంది ఇప్పుడు గో ఎయిర్లైన్స్ మూడు వేల కోట్లు ఐపీఓకొస్తుండు ఫస్ట్ గో ఫస్ట్ అంటుంది వాళ్ళు అది వాళ్ళ యొక్క టైటిల్ లోగో ఇక అవన్నీ మామూలు జనరల్గా ఇక ఎయిర్లైన్సు ఎయిర్లైన్స్ అంతగా సక్సెస్ కావు సరే అది పెద్దగా మనం ఇప్పుడు కాదు అప్పుడు డిస్కస్ చేద్దాం తర్వాత మెయిన్ ఇంకోటి రుచి సోయా ఈ రుచి సోయా ఎవరంటే రామ్ బాబా రామ్ దేవ్ బాబా ఒకప్పుడు ఒక కంపెనీకి టేక్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అన్నిట్లో ఉన్నారు న్యూట్రిలా అనే బ్రాండ్ ఉంటుంది న్యూట్రిలా ఈ న్యూట్రిలా బ్రాండు మళ్ళీ దీంట్లో కూడా నూనెలు ఉంటాయి నెయ్యి ఉంటుంది ఇక తర్వాత ఇక దా ఇక పప్పులు ఉప్పులు బియ్యం ఇక అన్నీ దానికి సంబంధించిన అంటే ఇది కూడా ఫుడ్డే గోధుమ పిండి ఉంటుంది హనీ ఉంటుంది తేనె న్యూట్రిల పేరుతో ఉంటుంది తర్వాత ఇక గోధుమ పిండి వచ్చేటప్పటికి ఇక రకాలు ఉంటుంది అంటే బాస్మతి అని మల్టీగ్రెయిన్ అని ఇక తర్వాత ఇక ఇవి జనరల్గా ఇది మనం రుచి సోయ రామ్ బాబా పేరు గురించి చెప్పక్కర్లేదు యోగా గురూజీ ఇక అందరూ నోటెడు మనము ఇది ఎఫ్ఎంసీజీ కిందకి వస్తుంది ఆదానీ కూడా ఎఫ్ఎంసీజీనే ఇది కూడా ఎఫ్ఎంసీజీనే ఇది నాలుగు వేల కోట్లకి ఇప్పుడు ఐపిఓ వస్తుంది పతంజలి బ్రాండ్ కిందకి వస్తుంది పతంజలి న్యూట్రిల్ అని వస్తుంది పతంజలి తెలవని వాళ్ళు కానీ ఏ చిన్న విలేజ్లో కూడా పతంజలి స్టోర్స్ అయితే మినిమం ఒకటి అర ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటాయి ఒక ఎథిక్స్ తోటి నడుస్తున్నటువంటిది కంపెనీ ఇది ఇది సింపుల్గా మనకి పతంజలి రామ్ దేవ్ బాబాది రుచి సోయా ఇక తర్వాత ఈఎస్ఏఎఫ్ అని ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి ఉంది అదొకటి ఐపీఓకి రావు ఈఎస్ఏఎఫ్ ఇది ఏంటిది అంటే ఇంకా చిన్నపాటి అప్పులు ఇచ్చేటటువంటి బ్యాంకు ఇది పెద్దగా సరే దీని గురించి మనం ఎంత వస్తుంది వెయ్యి కోట్లకు వస్తుండే ఆయన ఐపిఓ ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇక తర్వాత ఇంకొకటి వచ్చి స్టార్ట్స్ ఉంది స్టార్ట్స్ వీళ్ళు కూడా ఐపీఓకి వస్తారు మనకి జనరల్గా రోడ్డు మీద పోతూ ఉంటే రెండు వందలకి మూడు వందలకి హెల్మెట్స్ అమ్ముతారు కానీ అదే స్టడ్స్ హెల్మెట్ రెండు మూడు వందలకి అమ్మడు పన్నెండు వందలు పదమూడు వందలు దాన్ని బట్టి అంటే సైజుని బట్టి అంటే క్వాలిటీ ఆ ఫుడ్ అంటే మొత్తం ఫేస్ కవర్ ఆ ఉటికి ఉంటుంది దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది స్టడ్స్లో ఇది ఒకటే కావు చాలా వాళ్ళ యాక్సెసరీస్ బ్రాండ్ అనమాట ఒక హెల్మెట్లే కాకపోయినా ఇంకా వాళ్ళ జెర్కిన్స్ అని తర్వాత మోటార్ సైకిల్ యాక్సెసరీసు పర్సనల్ యాక్ యాక్సెసరీస్ అవన్నీ చాలా ఉన్నాయి స్టడ్స్ అనేది మామూలు కాదు మంచి బ్రాండ్ కాబట్టి ఇది ఎంతకు వస్తుంది ఇది కూడా నాలుగు వందల యాభై కోట్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా డిసెంబర్ మంత్లో ఉన్నాయి మీకు ఎందుకోసం అంటే ఇది ఒక ఐడియా కోసం రాబోయే రోజుల్లో విషయం తెలవటం కోసమే తప్ప బ్యాలెన్స్ షీట్ కానీ అప్లై చేయాలన్నా లేదా రేటింగ్ ఏంటిది అవన్నీ మళ్ళీ నేను అప్పుడు మరలా ఇంకొక వీడియోతోటి మీకు మళ్ళీ కలుస్తాను ఇది రాబోయే రోజు ఇన్ఫర్మేషన్ అనమాట జనరల్గా ఎలక్షన్స్ ఎలక్షన్స్ అంటే ముందు నుంచే ఎలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ఎలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఒక ఇల్లు కట్టాలంటే ఎలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుంది ఇది కూడా మనం షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఏమేమి జరుగుతుంది రాబోయే రోజుల్లో మన దగ్గర కొన్ని ఫండ్స్ పెట్టుకొని ఓహో ఈ మంచి మంచి ఐపీఓలు వస్తున్నాయి కాబట్టి మనం వెయిట్ చేసి అప్లై చేద్దాం అనుకోవచ్చు సెకండరీ మార్కెట్ అస్తవ్యస్తంగా ఉంది స్తబ్దత లేదు అప్ అండ్ డౌన్లు ఉంది ఏమో ఎందుకు లే ప్యానిక్ అవటం టెంప్ట్ అవటం లాస్ అవ్వటం అవన్నీ ఉద్దేశం లేకుండా సింపుల్గా దిగే వాళ్ళకి మాత్రం ఐపీఓ తోటే దిగండి ఆ ప్రొడక్ట్ ఏందో తెలుసుకొని నాకే మార్కెట్లోకి రండి ఇది ఒక నా నుంచి ఒక సలహా సూచన ఇది ఒక ఇన్ఫర్మేషన్ అంతవరకే తప్ప వేరే విధంగా ఏమి కాదు ఇది మీరు బిగినర్స్కి లెర్నర్స్కి ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ రైట్ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జీవ్ సత్యనగర్